జరుగుతున్న పరిణామాలు ఏంటంటే వాళ్ళకి అక్కడ అవసరమైన మేరకు 272 వచ్చే పరిస్థితులు కనిపెట్టలేదు. కాబట్టి 5-10 ఎవరున్నా, 10-10 ఎవరున్నా, 5-10 ఉన్నా సరే మనం జట్టులోనే ఉండాలి అని చెప్పేసి, ఇది కొంచెం తెలుగుదేశాన్ని కలవరపాటికి గురి చేస్తున్న అంశం. రాష్ట్ర బీజేపీ కూడా అందుకనే కిమ్మిన్నాస్తిగా కూర్చుంది. పెద్ద అధ్యక్షురాలు కూడా పెద్ద యాక్టివ్గా ఎక్కడ కనిపించట్లా. అంటే తెలుగుదేశం వైసీపీ అంటే రామ్ కుమార్ గారు అనేది ఏంటంటే, మేము ఇతర రాష్ట్రాలు వాళ్ళ ప్రచారాలు వాటి కోసం వెళ్ళినా మా ప్రతినిధులందరూ అన్నీ సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. బట్ అంతే సూక్ష్మంగా ఢిల్లీ కూడా పరిశీలిస్తుంది జరుగుతున్న పరిణామాలని. అవసరమైతే వైసీపీతో జట్టు కట్టుకోవడానికి కూడా వాళ్ళకేం ఇబ్బంది లేదు. అలా చూడటం అనేది టీడీపీని కలవరపాటుకు గురి చేస్తుంది. అదే జరిగితే టీడీపీ కూడా ఆప్షన్స్ ఓపెన్గా ఉన్నాయి. 150 దాటుతుంది ఇట కాంగ్రెస్ సంఖ్య, 100, 130 నుంచి 150. అదే చంద్రబాబు గారు యూటర్న్ తీసుకుంటారు, అటు వెళ్ళిపోతారు ఇండీ కుటుంబంలోకి, ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తారు. ఇది స్పెక్యులేషన్. మీరు మాట్లాడేదేమో కౌంటింగ్ తర్వాత గేమ్. ఎస్, కానీ కౌంటింగ్ ముందు ఇంకా గేమ్ నడుస్తాను. కౌంటింగ్ ముందు గేమ్ లో భాగంగానే కౌంటింగ్ ముందు గేమ్ మీద నడిపారు. ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే కౌంటింగ్ పోస్ట్ కౌంటింగ్ మీద నడుపుతున్నారు. ఆఫ్ కోర్స్ ఏది పవర్ పాలిటిక్స్ లో భాగంగా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు సాక్షిలో ఈరోజు వచ్చిన దాంట్లో ఏదో పత్తా మార్కెట్ అదేంటి ఆ బెట్టింగ్ మార్కెట్లో ఇచ్చిన సమాచారం ఏదో ఇచ్చారు. బీజేపీ 300 సీట్లు ఏదో గెలుస్తుందని చెప్పి, 290 కన్నా ఎక్కువే వస్తాయని, ఇలా రకరకాల దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మొన్న మాట్లాడారు. ఏమని, నార్త్లో బీజేపీ ఓట్లు తగ్గాయి కాబట్టి సౌత్లో మేము గెలుస్తున్నామని ఆ ఉద్దేశంతో అమిత్ షా అక్కడ 6th phase 7th phase లో మొరాలిటీ పెంచడం కోసం వాళ్ళు శ్రేణుల్లో మాట్లాడుతున్నారు. ఏది ఏపీలో ఎన్డీఏ కూటమి కొడుతుంది, 18 ఎంపీ సీట్లు కొడుతున్నారని అమిత్ షా అన్న మాటలకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన వెర్షన్ కూడా నార్త్లో బీజేపీ దెబ్బతింటోంది అన్న దీంట్లో ఏదైనా ఏది పవర్ కోసం ఇదంతా జరుగుతోంది. అధికారం కోసం మామూలుగానే ఎవరైనా చేసే రాజకీయంలో భాగంగా అటు తెలుగుదేశం అయినా ఇటు బీజేపీ అయినా, ఇప్పుడు ఇవి 4 అధికార పార్టీలు. ఏది కాంగ్రెస్ 50-55 ఏళ్ళింది రాష్ట్ర దేశాన్ని రాష్ట్రాన్ని, అట్లాగే బీజేపీ 16-17 మనం చూసాము వాజ్పేయి కానీ ఇప్పుడు ఈయన ఎవరు మోడీ కానీ. తెలుగుదేశం పార్టీ 22 అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 5 అధికారంలో ఉన్నారు. వీళ్ళల్లో అధికారంలో ఉంటూ ఎవరు మరి ప్రజల మెప్పు పొందారు అనే దాని ప్రకారమే రేపటి యొక్క ఫలితాలు ఉండబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి 12 పార్టీ పెట్టి సుమారుగా, దీంట్లో ఇప్పుడు ఆయన ఫేస్ చేస్తున్న ఎలక్షన్ ఎన్నోది, 3rd. ఈ 3rd ఎలక్షన్ మరి జగన్మోహన్ రెడ్డికి అది సానుకూలమా ప్రతికూలమా అనేది మనకు 3 రోజుల్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మొదటి ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి దేని మీద వెళ్ళారు, రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన ఎలక్షన్. అది ఏది 2014. అప్పట్లో మరి విభజన నష్టం పూడ్చేటటువంటి దాంట్లో అనుభవజ్ఞుడిగా చంద్రబాబు అక్కడ మోడీ జోడీ, దీనికి ప్రజలు పట్టం కట్టిన పరిస్థితి అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఏంటి, ప్రత్యేక హోదా అంశం తీసుకున్నట్టున్నారు. ఆ తర్వాత ఆయన అప్పుడు అమరావతికి కట్టుబడి ఉంటానన్నారు. ఏది నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటానన్నది తన వాళ్లతో చెప్పించిన దీంట్లో 3 రాజధానుల అంశంతో గత 2 ఎన్నికల్లో ఆయన వెళ్ళలేదు. మొదటిసారి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అజెండాతో వెళ్ళిన ఎలక్షన్ ఇది. దీనికి ప్రజలు ఆమోదం ఉందా లేదా అనేదే రేపటి తీర్పు అన్నమాట. ఇప్పుడు 3 రాజధానుల అజెండా కనుక సక్సెస్ అయితే జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో స్వీప్ చేయాలి. 37 సీట్లలో 3 సీట్లు తప్ప మొత్తం సీట్లు ఆయనే కొట్టేసుకోవాలి. ఏది అట్లాగే విశాఖపట్నంలో కూడా మనం ఎన్ని ఉంటాయి అక్కడ కూడా 13-14 సీట్లు ఉన్నట్లయితే మొత్తం స్వీప్ చేయాలి. 17 అండి, విశాఖ ఉమ్మడి దాంట్లో 17లో 17 కొట్టాలి లేదు 15 కొట్టాలన్నమాట. ఏ విధంగా అయితే రాయలసీమలో మనం చూసాం లాస్ట్ ఎలక్షన్లో ఆయనకి 52కి 49 వచ్చాయి. 3 సీట్లు మాత్రమే తెలుగుదేశం గెలిచిన పరిస్థితి. అది మళ్ళీ అక్కడ రిపీట్ అవుతుందా, కర్నూలు న్యాయ రాజధాని ఆయనకి ఓట్లు గురిపిస్తుందా, గత ఎన్నికలకి మించిన మెజార్టీ వస్తుందా, లేదు అసలు ఆ ఎన్నికల్లో వచ్చిన 49 ఉంటాయి అంటే సర్వేలన్నీ కూడా ప్రతికూలంగానే చూస్తున్నాం. అక్కడ కూడా రాయలసీమ బద్దలైపోయిందని, అక్కడ ఏదో చెరసాగం అవుతుందని మన వర్షన్స్ వస్తున్న దీంట్లో వీళ్ళల్లో ఒక ఓటమి ముందే ఒప్పుకున్నారా, అసలు ఈసీ మీద ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో అధికార పార్టీ నాకు అర్థం కావట్లేదు.
ఏది ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యర్థుల్లో కలిపేటువంటి వీళ్ళే ఒక రకంగా బంతినట్టు తన్నేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇంపార్షియల్గానే ఉంటుంది ఈసీ మనకు తెలిసి, ఎవరైనా సరే బాధితులకి కొంత వెసులుబాటు కల్పిస్తే కల్పించి ఉండొచ్చు, కానీ ఈసీని కూడా ప్రత్యర్థిగా దానికి వాసుదేవన్ గారు చేశారు. మీరు గమనించినట్లేదు వాసుదేవన్ గారు ఏమన్నారంటే, దేశంలో ఎక్కడా లేని హింస ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ మార్చారని అన్నారు ఆయన. మీరు ఇందాక మీరు అన్నారు ఆ మాట. ఉద్యోగస్తుల గురించి ఎత్తుకుందాము, ఉద్యోగస్తుల గురించి ఎత్తుకుందాము. ఈ రోజు గతంలో ఏ విధంగా బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా పర్యటనలో తీసుకుంటారో ఆ విధంగా తీసుకోవాలి. దాన్ని హెచ్చరించడం ఎంతవరకు సంభవం? ఒక చిన్న సందేహం వాసుదేవన్ గారు, ఏంటి ఉద్యోగుల బ్యాలెట్ల గురించి, పోస్టల్ బ్యాలెట్ల గురించి పార్టీలు మాట్లాడుతున్నాయండి. పోస్టల్ బ్యాలెట్ల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన, తెలుగుదేశం పార్టీ ఆందోళన, ఒక నిమిషం తెలుగుదేశం పార్టీ ఆందోళన చెందటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందటం, అసలు పార్టీలకి పోస్టల్ బ్యాలెట్కి అసలు ఉద్యోగ సంఘాలు ఎందుకు మాట్లాడలేదు? ఉద్యోగులు ఎందుకని తమ పోస్టల్ బ్యాలెట్ల గురించి ఒక వినతి పత్రం ఈసీకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు వినతి ప్రకారం ఈసీ యాక్షన్ తీసుకోవాల్సిన దీంట్లో పోస్టల్ బ్యాలెట్లు గంపగొత్తగా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి పడ్డాయని తెలుగుదేశం అనుకుంటుందని వీళ్ళు ఆరోపిస్తున్నారు. మాకు ఉన్నాయంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో కూడా, అంతకుముందు మాట్లాడిన దాంట్లో కూడా ఉద్యోగులన్నీ కూడా వాళ్ళకు పడ్డాయని నమ్మకం ఏంటి అన్న దీంట్లో పోస్టల్ బ్యాలెట్లని మరి ఇంకా చల్లకుండా చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏదో అడుగుతున్నారు సంతకము సీలు వేయటంలో ఇబ్బంది పెట్టారు, కొంతమంది సంతకం పెట్టారు సీలు ఇవ్వలేదు అంటే, సంతకం పెట్టిన చోట ఆ హోదా పెన్నుతో రాసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయండి అని ఒక వెసులుబాటు ఇచ్చిన దీంట్లో కొన్ని చెల్లుతాయి కొన్ని చెల్లవు. ఏదైనా కానీ యుద్ధ వాతావరణం ఈ రాష్ట్రానికి చేటు. ఏది ఇది యుద్ధం కాదు. ఏమైతే కోరుతుందో దాన్నే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఏ విధంగా ఉంటది ఎన్నికల అధికారి? వేణు గారు ఒక విషయం చెప్పమంటారా గట్టిగా? 4-5 రోజులు అండి ఈ లోపల. సి దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఆర్గ్యుమెంట్. అయిపోయింది, మీరే చెప్తున్నారు, నిక్షిప్తమైంది చాలా భద్రంగా. 175కి 175 శాంతంగా ఉండండి, ఈసీని కూడా ఉండండి.